లోతు కుమార్తెలు లోతుతో చేసినటువంటి పొరపాటు, లోతు కుమార్తెలు లోతుతో చేసిన ఆ తప్పిదం, ఆ ఫలితమే లోతు కుమార్తెలలో పెద్దది, ముందుగా కుమారుని కన్నది. చాలామంది ఈ సందర్భాలు చూపించి బైబిల్లో ఒక తప్పుడు పుస్తకంగా ముద్రించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు, చేస్తున్నారు. ఒక విషయం మీరు ఆలోచించండి, బైబిల్లో దేవుడు జరిగిన విషయాలు జరిగినట్టుగా వ్రాశాడు. జరిగిన విషయాలు జరిగినట్టుగా వ్రాస్తే అది బైబిల్ తప్ప. నిన్న ఎక్కడో ఒక అత్యాచారం జరిగిందండి, ఈరోజు తెల్లవారు పేపర్లో రాశారు. ఇప్పుడు ఆ ఏనాడు నిలదీసి అడగగలరా? ఆంధ్రజ్యోతి పేపర్ నిలదీసి అడగగలరా? ఇదేంటండి మీరు మరీ ఇంత దారుణంగా రాశారు సాక్షి పేపర్లో? మీరేంటండి జ్యోతి పేపర్లు ఇలా రాశారు? మీరేంటండి ఈనాడు పేపర్లు ఇలా రాశారు అని నిన్న జరిగినటువంటి ఒక అత్యాచారాన్నో, నిన్న జరిగినటువంటి ఒక హత్యనో, నిన్న జరిగినటువంటి ఒక దోపిడీనో తెల్లవారేసరికి వారు ఎవరు చేశారో ఎలా చేశారో అని పేపర్లో వారు ముద్రిస్తే పేపర్ చెడ్డదవుతుందా? ఏమండి, పేపర్ ఎప్పుడు చెడ్డదవుతుంది తెలుసా? ఆ నేరాన్ని సమర్థించినప్పుడు పేపర్ చెడ్డదవుతుంది. అర్థమవుతుందా? ఆ పేపర్ ఎప్పుడు చెడ్డదవుతుంది? జరిగినటువంటి చేసినటువంటి నేరస్తులను లేదా జరిగినటువంటి ఆ నేరాన్ని సపోర్ట్గా వ్రాసినా, సపోర్ట్గా మాట్లాడినా అప్పుడు వారు నేరస్తులు అవుతారు. అంతేకాని జరిగిన విషయాన్ని జరిగినట్టుగా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు రాస్తే అది న్యూస్ అన్ను అన్నప్పుడు, అది వార్త అన్నప్పుడు దీన్ని కూడా వార్త అని ఎందుకు అనుకోవు? ఇది కూడా ఒక న్యూస్. ఇది దేవుడు రాయించాడు. దేవుడు ఏ విషయాన్ని కూడా ఎప్పుడు కూడా ఆయన దాచిపెట్టలేదు. లోతు నీతిమంతుడే, కానీ తప్పు జరిగిపోయింది కనుక రాయించేశాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడే, కానీ దావీదు కూడా తప్పు చేశాడు కనుక దావీదు చేసిన తప్పును కూడా దేవుడు రాయించేశాడు. ఒకవేళ దేవుడు నిజంగా పక్షపాతి అనుకుంటే దావీదును నేను ఆల్రెడీ నా ఇష్టానుసారుడు అన్నాను, మరలా దావీదు తప్పు చేశాడు, ఇది బయటపెడితే మళ్ళా నేనే బ్యాడైపోతానేమో అని దేవుడు అనుకోలేదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు, భూమి మీద ఇతను వంటి సాత్వికుడు మరొకడు లేడన్నాడు. అంతలోనే మోషేకు శాపం కూడా పెట్టేశాడు. అయ్యో ముందు నేను మోషే గురించి ఇలా అనేశానే, అయ్యో దావీదు కోసం ఇలా మాట్లాడేశానే, మరలా వీళ్ళు ఇలా తప్పు చేశారే అని వాళ్ళ తప్పులు దేవుడు కప్పిపెట్టలేదు. చూసారా, వారి తప్పును తప్పుగానే దేవుడు రాయించాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు ఏ విషయాన్ని కూడా దేవుడు దాచిపెట్టక ప్రతి విషయాన్ని దేవుడు బయట పెడతాడు. ఏమండి, అలానే ఇక్కడ లోతు తన కుమార్తెలు కలిసి చేసినటువంటి పాపం. వాస్తవానికి ఇందులో లోతు ప్రమేయం ఏమీ లేదు అనే మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే లోతు ఒప్పుకోడు ఆ పాడు పనికి. అందుకే కుమార్తెలు అతనికి బాగా ద్రాక్షారసాన్ని తాగించి అతన్ని తీసుకెళ్ళి అతనితో జరిగించినటువంటి ఆ అవాచ్యమైనది ఏదైతే ఉందో, తత్ఫలితంగా లోతు కుమార్తెలలో పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి ఆ వాడికి పెట్టిన పేరేంటంటే మోయాబు. మోయాబు, ఈ మోయాబే మోయాబీలకు మూల పురుషుడు అని క్లియర్గా అక్కడ రాయించేశాడు. కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు. ఇక 37 చూద్దామా. వారిలో పెద్దది కుమారుని కని వారికి మోయాబను పేరు పెట్టెను, అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడెను. నిజంగా ఇది చాలా అవమానకరమైనటువంటి సంఘటన అండి. ఎందుకంటే లోతు చాలా అంటే చాలా బాధపడిపోయి ఉండొచ్చు. కారణం ఏమవుతాడు నాకు మోయాబు, మోయాబుకు నాకు ఆ రిలేషన్ ఏంటి? అసలు కొడుక మనవడా? మోయాబు కూడా ఏమండి, మోయాబు కూడా ఎంత ఫీల్ అయి ఉంటాడో. ఏమని పిలవాలి? తండ్రిని పిలవాలా, తాతను పిలవాలా? అక్కడి నుంచి మీరు చూడండి ఆ రిలేషన్ ఏమైపోయిందో. అలా మొత్తానికి మోయాబీలకు మూల పురుషుడుగా ఎవరు మారారు? మోయాబు. మోయాబు ఎవరి సంతానంగా కనబడుతుంది ఇక్కడ? లోతు పెద్ద కుమార్తె నుంచి వచ్చినటువంటి సంతానమే ఈ మోయాబీలు.